हेलो हाय वेलकम टू श्रीलक्ष्मी फूडीज मनो कार्तिक पौर्णमी स्पेशल पेसल पूर्णा ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు పెసలు నేను గ్లాస్ తీసుకున్నాను బెల్లం హాఫ్ గ్లాస్ యాలకులు సాల్ట్ నేను 1 గ్లాస్ మినపప్పుకి 2 స్పూన్స్ బియ్యం వేసుకొని 1 అవర్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని పెసలు ఫ్రై చేసుకుందాం ఇది మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి పెసలు లోపల వరకు ఫ్రై అవుతుంది ఇగో చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై చేసుకోవాలి మనం పెసలు ఫ్రై చేసుకున్నాం కదా అది మనం కుక్కర్ లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని 2 విజిల్ రానివ్వాలి ఇప్పుడు మనం ఇదగ పెట్టిన పెసల్ని చూద్దాం ఇగ చూడండి ఇలాగా ఉడకాలి పెసల్ చల్లారాక బెల్లం పెసలు బరకగా మిక్సీ పట్టుకుందాం ఈ లోపలే మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు చూశారు కదా ఇగో ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం యాలకుల పొడిని యాడ్ చేద్దాం కొంచెం టేస్ట్ సరిపడా salt ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం చిన్న చిన్న లడ్డూలు చేసుకుందాం ఆయిల్ కాగింది మనం పూర్ణాలు వేసుకుందాం చూడండి ఇలా డిప్ చేసుకొని మనం పూర్ణాలు వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా మన కూర్నలు గోల్డెన్ కలర్ లో వచ్చే కదా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం ఇగో చూస్తున్నారు కదా మన కార్తీక పౌర్ణమి స్పెషల్ పెసల పూర్ణాలు రెడీ అయిపోయాయి